ఆల్మోస్ట్ జరిగే వంద సంవత్సరాలకి కూడా కావట్లేదు నాకు తెలిసి మ్యాక్సిమం ఇంత దగ్గరలో జరిగిన చరిత్ర ఇప్పుడు తరానికి తెలియకపోవటం అనేది దానికి ఈ తెలియకుండా కాన్స్ప్లెన్స్గా ఉంచడానికి కారణాలు ఏమనుకుంటున్నారో మీకు ఎలా రీసెర్చ్లో ఇది బయటపడింది అంటే ఏదంటే సార్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలు వచ్చేసినాయో అధికారంలోకి ఆ రాజకీయ పార్టీకి ఏం కావాలో అదే చేయడం మొదలుపెట్టాయి తప్ప వెనకేంటి ముందేంటి చరిత్ర అవసరం లేదు చరిత్రను తొక్కేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మైనార్టీ ఓట్లు కావాలి మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఎందుకు అనవసరంగా అది చూపించడం ఓకే దానికి వీళ్ళు మంచిగా పద్ధతిగా మాట్లాడే మాట ఎందుకంటే ఎందుకు తవ్వుకోవడం ఏదో జరిగింది జరిగిపోయింది మళ్ళీ గాయాల్ని మళ్ళీ రేపడం ఎందుకు అని మరి నువ్వు రేపనప్పుడు అక్బర్ అలా వచ్చాడు బాబురిలా వచ్చాడు అని పాఠ్యాశలు ఎందుకు పెట్టారు మరి ఇక్కడ పోరాడిన వాళ్ళు వాళ్ళు కదా సో అట్లా రాజకీయ వ్యవస్థ అధికార వ్యవస్థగా మారిన తర్వాత చేసిన పొరపాట్లు ఇవి ఇంకొకటిసారి మనకి ఈ రజాకర్ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళు మీరు మన సినిమాలో చూపించింది ఒక చాకల ఐలమ్మ క్యారెక్టర్ ఇంద్రజయ క్యారెక్టర్ చూపించారు తర్వాత క్యారెక్టర్లు మెయిన్ క్యారెక్టర్లు ఏ ఉండబోతున్నాయి ఎవరెవరు ఉన్నారు పోరాట యోధులకి ఇక్కడ మనకి అంటే అది నేను నిజంగా రివీల్ చేయదలుచుకోలేదు చాకల ఐలమ్మది కూడా బలవంతంగా రివీల్ చేశాను సినిమా అయినాకా రివీల్ 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 చేద్దామా వద్దా అన్న డైలమాలో ఉన్నాను ఎందుకంటే అండి నేను చెప్పాను ఇంతకుముందు ఒక మహాసముద్రం అని ఈ మహాసముద్రంలో ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అరే మా వాళ్ళు ఉన్నారే మా వాళ్ళు ఉన్నారే ఆ క్యూరియాసిటీ ఉంటేనే ఆడియన్స్ నాకు అదే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వచ్చు అరే మా ఊళ్ళో అది జరిగిందిగా చూపించవచ్చు కదా మీరు నేను చెప్తున్నాను కదా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే ఈ మహాసముద్రంలో కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు ప్రజలు తిరగబడ్డారు ఊరు ఊరికి చరిత్ర ఉంది ఊరు ఊరికి నాయకులు ఉన్నారు ఊరు ఊరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు ఊరు ఊరు ఫైటర్స్ ఉన్నారు మనకున్న రెండున్నర గంటలు ఎంతమందిని చూపించగలం ఓకే కాబట్టి ఏంటంటే ఒక నలుగురైదును చూపించగలిగాను నలుగురు జనరలైజ్ చేసి చూపించగలిగాను కాబట్టి ఏంటంటే చాలా మందిని ఇచ్చేసి చాకలేమ్మ కూడా నిజంగా చెప్పండి ఇంద్రాజి గారి కోసం రివీల్ చేయాల్సి వచ్చింది కొంచెం నా క్యారెక్టర్ రివీల్ అవుతుంది నా క్యారెక్టర్ అంటే సరే లేదండి ఒక క్యారెక్టర్ రివీల్ చేద్దాం నిజంగా నాకు ఇష్టం లేదు ఓకే ఎవరి పేరు చెప్పడం ఎవరు రావడం ఇష్టం లేదు అని చెప్పి దీంట్లో చాలా మంది ఆర్టిస్టులు తీసుకున్నారు మా గారు ఉన్నారు ప్రేమా గారు క్యారెక్టర్ తీసుకున్నారు అనుసయ్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంది ఈ మెయిన్ సోర్స్ ఓ మనీ గారు ఉన్నారు ఇలా అందరినీ చేసుకుంటూ వెళ్ళారు పోరాటానికి సంబంధించి ఇది ఓన్లీ తెలంగాణకు అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ అప్పుడు హైదరాబాద్లో సంబంధించిన దీన్నిగానే చూపిస్తున్నారా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని రిప్రజెంట్ చేసి అలా చూపిస్తున్నారా లేకపోతే ఏంటి సినిమా నెరేషన్లో ఏదో రకంగా ఇప్పుడు ఉందని చెప్పేది పదహారు జిల్లా ఏదో రకంగా మహారాష్ట్ర వాళ్ళకి అరే మేము ఉన్నామని టచ్ అవ్వాలి కర్ణాటక వాళ్ళకి అరే మేము ఉన్నామని టచ్ అవ్వాలి తెలంగాణ వాళ్ళకు టచ్ అవ్వాలి అట్ ది సేమ్ టైం ఇది మనము ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రపంచ దేశాల్లో చూసే వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అవ్వాలి ఎక్కడ కనెక్ట్ అవుద్ది ఎక్కడైతే అనచివేత ఉంటుందో అక్కడ కనెక్ట్ అవుతుంది దాని ఉద్దేశంతో మనం చేస్తున్నాం అట్లా ఓకే మనకు నౌన్ పేసెస్ అని కాదండి నేనేం చేశానంటే సరే నౌన్ ఫేసెస్ కోసం ఒక రకమైన ప్రయత్నం చేశాను నాకు అది సెట్ అవ్వలేదు ఎవరి వాళ్ళకు ఉంటాయి కానీ నేను స్ట్రాంగ్గా తీసుకునేది అది బిజినెస్ కోసం బట్ నేను స్ట్రాంగ్గా తీసుకునేది ఏంటంటే మీకు ఏదో ఐడెంటిటీ ఉన్నప్పుడు నా క్యారెక్టర్ అంత ఎక్కదు ఓకే మీకు ఏంటి లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోండి నా క్యారెక్టర్లోకి మీరు పరకాయ ప్రవేశం చేస్తారు చేస్తారో క్యారెక్టర్ నా క్యారెక్టర్ కనపడాలి నేను ఆ జాగ్రత్త పడ్డా ఓకే అందులో నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను ఓకే ఇంకొకటిసారి ఇప్పుడే ఉన్నారు మీరు నోన్ ఫెస్ కోసం ట్రై చేస్తాను బట్ వర్కౌట్ అవ్వలేదండి అంటే వేరే ఆర్టిస్టులు ట్రై చేసారా చేయకుండా అంటే ఒకరిద్దరు హీరోలకు వాళ్ళ కోసం ట్రై చేసాం అంటే మనకి బిజినెస్ పర్పస్లో ఎవరైనా ఒక పెద్ద తలకే బాగుంటుంది కదా నేను కొత్త ప్రొడ్యూసర్ కొత్త అని ఒకరిద్దరిని ప్రయత్నం చేశాం వాళ్ళకున్న రీజన్స్తో వాళ్ళు ఒప్పుకోలేదు లైట్ తీసుకో తీసుకోవాలి తర్వాత ఒప్పుకోలేదు అసలు ఈ సినిమా టైటిల్ అంటేనే ఒప్పుకోలేదు వాళ్ళు స్టోరీ అని కాదు వాళ్ళకి ఇప్పుడు మామూలుగా హీరోలు ఎట్లా ఉండదు అంటే మనం ఒక హీరో దగ్గరికి వెళితే ముందు కథ చెప్పాలి ఆ కథ అతనికి నచ్చినట్టుగా అటు మార్చాలి అతని దగ్గర బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి మనం ఏం చేసాం నాకు అతి ఇందులో మార్పు ఉండదు మీరు ఇది చెయ్యాలి అంటే ఎందుకు చేస్తారు ఓకే ఇంకోటి ఏంటంటే ఫుల్ రన్ నేనే ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది ఏ హీరోకైనా అవును నాదేంటేంటి ఎపిసోడిక్ స్టోరీ అవును చాలా చోట్ల చాలా జరిగినాయి చాలా మంది నాయకులు ఉన్నారు అవును కాబట్టి ఫుల్ మిమ్మల్ని చేయలేను అట్లా ఇదే అట్లా వాళ్ళు కూడా ఆలోచించారు మనం ఆలోచించారు నిజమే కదా ఇప్పుడు హైదరాబాద్ శాంతియుతంగా సార్ అంటే చదురుముదురు సంఘటనలు జరిగినాయి ఆ టైంలో జరిగినాయి జరగడానికి రీజన్ రజ్వే రజ్వి ఏం చేస్తాడంటే నిజంగా ప్రశాంతంగా జరిగేది ఇతను కూడా ఏం చేస్తాడంటే పటేల్ కూడా ఏం చేశారంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మనకి అవును అని చెప్పినప్పుడు వీళ్ళు ప్రజలు ఎప్పుడైతే బార్డర్లోకి ఎంటర్ అయ్యారో ప్రజలు సపోర్ట్ తెలుస్తుంటుంది వందే మాత్రం వందే రిసీవ్ చేసుకో సో ఎక్కడ ఇది అవ్వకూడదు అని అయితే అంతకుముందు ఒకసారి రికీ చేస్తాడు రిక్కీ చేసినప్పుడు ప్రజల్లో రజాకారులు కలిసి ఓకే రాళ్ళతో కొట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఇండియన్ ఆర్మీని క్రెక్కీలు ఓకే ఇదంతా జాగ్రత్త పడి ముందు జాగ్రత్తగానే ఏం చేస్తారు ఒక ప్లాన్ చేస్తారు కేటర్ పిల్లలు అంటారు వీళ్ళ దృష్టిలో నలుగురు నాలుగు నాలుగు దిక్కుల నుంచి వస్తున్నట్టే ఉంటుంది ఇంటెలిజెన్స్ ప్రకారం కానీ వస్తున్న నాలుగు దిక్కులు పన్నెండు దిక్కులుగా మారిపోతుంది అది ఎక్కడ దొరకదు దొరకకుండా బాగా ప్లాన్ చేస్తారు ఓకే రాజేంద్ర సింగ్ ద్వారా బాగా ప్లాన్ చేసి వచ్చాడు వచ్చినప్పుడు ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఈడు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైతే సెప్టెంబరు సిక్స్టీన్త్ ఈవినింగ్ సెవెంత్ కల్లా హైదరాబాద్కి బలగాలు వచ్చేస్తాయో ఇంకా మనం వల్ల కదండి పారిపోదాం అనుకుంటారు అది ఇదంతా హిస్టరీ చెప్తున్నాడు సినిమా చెప్పి హిస్టరీ హిస్టరీ నేను చెప్పుకుంటూ వస్తాను పారిపోదాం అనుకుంటే వాడికి వర్కౌట్ అవ్వదు అప్పట్లో వాడు పైలట్ వాడు ఉండేవాడు వాడు పేరు మర్చిపోయి వాడేంటంటే రన్వే మీద ఇట్లా ఒక లాంతర్ పట్టుకొని ఉన్నా కూడా రన్వే మీద ల్యాండ్ చేయగలడు చాలా షార్ప్ అన్నట్టు షార్ప్ పైలట్ అన్నట్టు ఓకే నైట్ మూడు గంటలకు ఫ్లైట్ వెళ్ళిపోతుంది పారిపోదాం అనుకుంటాడు పారిపోదాం అనుకుంటే వాడికి వాళ్ళ దేశం నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వస్తుంది నువ్వు తప్పు చేయకు వాడు అనవసరంగా భారతదేశం లేనిపోని క్రియేట్ చేశాడు నువ్వు ఆయన తీసుకురాకు ఓకే అని చెప్పి ఫ్లైట్ ఎక్కించుకోడు అప్పుడు కొంతమంది ఆ ఫ్లైట్లో పారిపోతారు ఇక్కడ కొంచెం మతకాలాలు క్రియేట్ చేసిన వాళ్ళు తెల్లడితే ఇబ్బంది అయిపోతుంది ఇండియన్ మొత్తం ఇక్కడికి వచ్చేసిందని ఇండియన్ పోలీస్ మొత్తం అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను ఇక్కడ బాగా ఉండాలంటే రేపు ఏదో గొడవలు క్రియేట్ చేయాలి అని వాడు కొన్ని కొంతమంది ముస్లింస్ని రెచ్చగొడతారు మసీదులు మక్కా మసీదులు ఓకే రెచ్చగొడడం వల్ల అప్పటికి ఎంగు ఉడుగ్రక్త ఉంటుంది కదా వాళ్ళు వీళ్ళ మీద గొడవడారు నిజానికి సీనియర్ ముస్లింస్ అందరు కూడా వాడు తప్పు చేస్తున్నాడు వాడు మనం రెచ్చగొడుతున్నాడు మనం ఇక్కడ ఉండొద్దు అని కొందరు వెళ్ళిపోతారు అక్కడ ఓకే కొంత యూత్ కొందరు తెలిసి తెలియక ఏం చేసినాడు అట్లా కొన్ని చదువు కొన్ని జరిగినాయి కొంత నష్టం అయిందో కాలేదో తెలియదు కానీ చదువు గొడవ అయితే జరిగినాయి